ఇల్లందు నియోజకవర్గంలో రైతు బంధు కింద ఇప్పటివరకు 596 కోట్ల రూపాయలను అందించామని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. రైతు కుటుంబంలో పుట్టిన సీఎం కేసీఆర్ కు రైతుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని అందుకే రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించారని పేర్కొన్నారు. గతంలో రైతు శ్రేయస్సు కోసం పనిచేయని వారు మళ్ళీ ప్రజల వద్దకు వస్తారని వారిని ప్రశ్నించాలని ఎమ్మెల్యే సూచించారు. ఇప్పటి వరకు కూడా మన నియోజకవర్గ పరిస్థితి నేను చెప్తా ఉన్నాను. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 596 కోట్ల 36 లక్షల 26 వేల 534 రూపాయలు మొన్న ఏప్రిల్ నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో పడ్డటువంటి నేరుగా జమ అయినటువంటి సొమ్ము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంపద పెరిగింది. ఆ సంపదని నేరుగా మళ్ళీ మన వద్దకే పంపిస్తూ మన కోసమే ఉంటూ నిరంతరం మన కోసమే ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఆ రైతు కుటుంబం ఇబ్బందుల పాలు పడకూడదు. రైతు కుటుంబం పెద్ద మరి దురదృష్టవశాత్తు ఏదన్నా జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డును పడకూడదు అనేసి ఎవరిన్నారు కానీ రైతు బంధు ఎక్కడ ఇవ్వట్లేదు. అటు కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాల్లో కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. మరి ఈ రోజు ముఖ్యమంత్రిని దింపాలి దింపాలి అంటున్నటువంటి వాళ్ళు రేపు వాళ్ళు వస్తే ఏం చేస్తారో చెప్పకుండానే కేవలము బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద వాకులు చవాకులు పేలుతున్నారు. మరి రేపు వాళ్ళకే క్లారిటీ లేదు. ఏమో మీరు వస్తే ఏం చేస్తారో చెప్పేటటువంటి పరిస్థితి లేనప్పుడు మరి మనకు అన్నం పెట్టుతున్న వ్యక్తిని మేము ఎట్లా వదులుకోవాలి అనేసి నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రైతులు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. కంటి వెలుగు ద్వారా కంటి చికిత్సని దగ్గరుండి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క గ్రామానికి పంపించి చేయించడం జరిగింది. మరి అలాంటి వ్యక్తిని మమ్మల్ని ఎందుకు వదులుకోమంటున్నారు, అసలు మీరెవరు అనేసి నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మాయ మాటలు చెప్తూ వస్తున్నటువంటి వాళ్ళనందరినీ కూడాను మీరు ఇక్కడికి రావద్దు అనేసి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేసి తెలియజేసుకుంటూ మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఈ రోజు ఎక్కడా లేనటువంటివి మన దగ్గరికి తీసుకొచ్చి పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది.